తోట త్రిమూర్తులు గారి విషయంకి వస్తే, తోట త్రిమూర్తులుగా నేను ఎప్పుడు రమ్మని చెప్పి అడిగాను? ఏదో నాకు అందరూ ప్రజారాజ్యం పార్టీలో పరిచయం, వచ్చారు, ఆహ్వానించారు, మెచ్చుకుంటారు, బాగా మాట్లాడారంటారు, బాగా చేస్తున్నారంటారు, సంతోషం. నేను దానికి నేను నమస్కారం పెడతాను, పెళ్ళిళ్ళు ఇబ్బంది వెళ్తాను. మరి అలాంటి వ్యక్తి వచ్చి ఆయన ఏ రోజున నా పార్టీలో వస్తారని ఆయన చెప్పలేదు. నన్ను వీళ్ళు అడుగుతున్నారండి కదా, మీరు తెలుసు కదా నన్ను ఎవరు పరిచయం అంటే వీళ్ళని అడుగుతున్నారంట. ఆయన పరిచయం చేసిన వ్యక్తి ఈరోజు దాకా ఎవరు పార్టీలోకి రాలేదు. వీళ్ళందరి మాస్టర్ ప్లాన్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ అనేవాడు చాలా బలహీనుడు, అతనికి అవగాహన లేదు రాజకీయాల మీద. త్రిమూర్తులు గారి నేను అర్థం చేసుకున్నాను, మీరు 14 ఏళ్ళ వయసులో మీరు ఏం చేశారో నాకు తెలియదు, కానీ నేను 12 ఏళ్ల వయసులో భారతదేశం భావజాలం గురించి ఆలోచించాను. ఏ భావజాలం రైట్ అని చల్మలశెట్టి సునీల్ గారు 18 ఏళ్ల వయసులో ఏం చేసేవాళ్ళో తెలియదు, కానీ నేను 16-17 ఏళ్ల వయసులో ఒక ఏ అన్ని భావజాలాలు చదివాను. కమ్యూనిస్ట్ మేనిఫెస్టో దగ్గర నుంచి, దాస్ క్యాపిటల్ దగ్గర నుంచి, తాకట్లో భారతదేశం, ఇవన్నీ చదువుతూ ఉండేవాడిని. ఇది రైట్ కాదు, ఇది బాగుంటుంది, ఈ పాయింట్ బాగుంది, ఇంత అనలైజ్ చేసేవాడిని. మీలాగా డిగ్రీలకు వెళ్ళి అక్కడికి వెళ్ళి నేను కూర్చోబెట్టి అక్కడ వ్యర్థ కాలక్షేపం నేను చేయలేదు. అందరిలాగా నేను చాలా ప్రతి క్షణాన్ని చాలా విలువతో గడిపాను నేను. అలాగే తోట త్రిమూర్తులు గారు కూర్చోబెట్టి, తోట త్రిమూర్తులు ఎవరు అసలు ఆయన? ఆయన ఎవరు అంటే మాకు రాజకీయం తెలియదు. మాకు అంటే మీరు 3 సార్లు 5 సార్లు మీరు ఎమ్మెల్యే అయితే అంటే మీకు రాజకీయ అనుభవం అన్నట్ట. రాజకీయ అనుభవం అంటే ఎమ్మెల్యేలు గెలిచిన ఎమ్మెల్యేలందరూ అనుభవం అంటే దేశం ఇంత దరిద్రంగా ఎందుకు తయారవుద్ది, ఇంత అస్తవ్యస్తంగా ఎందుకు ఉంటుంది? మీ అనుభవమే గొప్పదైతే ఇంత ఇసుక మాఫీ ఎందుకు జరుగుతుంది? వీళ్ళందరూ వచ్చింది దేనికంటే పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళు, వాళ్ళు ఏదో వాడతారు, కులం కాడేదో వాడతారు, వెళ్ళి టీడీపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక కాంట్రాక్ట్లు చేయించుకుంటారు. నాకు తెలిసి ఈయనంట ఏదో టూరిజం ప్రాజెక్ట్ చేయించుకున్నారు అంటారు, అది నిజమో లేదో అప్పుడు తెలియదు, కానీ ఏదైతే లబ్ధి పొందడానికి అది వెళ్ళి ఏదో ఒక రోజు ఏమైనా మన ఆర్టీఐ పెడితే వస్తాయి బయటికి. ఈయనను ఇంకొకళ్ళు ఎవరో ఆళ్ళగడ్డలో ఇంకొక సమ్ ఎవరు ఎమ్మెల్యే మన భూమా గారి కుటుంబీకులు అంట, వీళ్ళందరూ కలిపి పార్ట్నర్స్ అంట దాంట్లో. అండ్ నా దగ్గరికి వచ్చి మేము వెళ్ళిపోతాను బెదిరించండి ఇవి తీసుకున్నారని అంటుంటారు నా దగ్గరికి వచ్చి. అదే అమ్మాయి ఇలాంటి వాటికి నన్ను వాడుకున్నారు అంటే ఇవన్నీ చూసి మళ్ళీ దాంట్లో వాడుకున్నారు అది నాకు తెలియదు. పోనీ వాడుకొని మళ్ళీ నా మీద ఇవన్నీ చేస్తుంటే ఎలా ఊరుకుంటాం? ఇవన్నీ చూస్తూ ఊరుకుంటాం. ఇది 2009 అనుకున్నారా? 2019 చాలా అనుభవంతో వచ్చాం పాలిటిక్స్కి, చాలా నిలదొక్కుకోవడానికి వచ్చాం పాలిటిక్స్కి. దెబ్బ తిన్నా కానీ 10 ఇంతలు బంతిలో లేస్తాం బయటికి. కొంచెం అందరూ జాగ్రత్తగా ఆచితూచి.